ईडी నోటీసులు ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అయితే ఢిల్లీలో ధర్నా ముందస్తు అపాయింట్మెంట్ లో ఉండడంతో విచారణకు హాజరు కావడంపై న్యాయ సలహా తీసుకుంటారని చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. ఈడీ నోటీసుల వంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ను కానీ లొంగదీసుకోవడం కుదరదని తెలుసుకోవాలన్నారు కవిత. తే ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదని ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షపరులకు గుర్తు చేస్తున్నానన్నారు కవిత. మరోవైపు కాసేపట్లో ప్రగతి భవన్కు వెళ్లనున్నారు. అక్కడే న్యాయ నిపుణులతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అయితే ఢిల్లీలో ధర్నా ముందస్తు అపాయింట్మెంట్లు ఉండడంతో విచారణకు హాజరు కావడంపై న్యాయ సలహా తీసుకుంటారని చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. ఈడీ నోటీసుల వంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ను కానీ లొంగదీసుకోవడం కుదరదని తెలుసుకోవాలన్నారు కవిత. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదని ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షపరులకు గుర్తు చేస్తున్నానన్నారు కవిత. మరోవైపు కాసేపట్లో ప్రగతి భవన్కు వెళ్లనున్నారు. అక్కడే న్యాయ నిపుణులతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. కవితను విచారణ పేరుతో ఈడీ ఢిల్లీకి పిలవడం అంతా వ్యూహమేనన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. రేపు కవిత అరెస్ట్ జరిగినా అది కూడా బీజేపీ బీఆర్ఎస్ డ్రామా అయ్యనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడకుండా చీల్చే కుట్ర జరుగుతోందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. కవిత గతంలో సిబిఐ విచారించడం, ఇవాళ ఈడీ నోటీస్ ఇవ్వడం, రేపు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు కూడా. సరే ఇదంతా కూడా చట్టంలో భాగంగా ఈడీ వారి పని వారు చేసుకుంటూ పోవచ్చు, రేపు అరెస్ట్ కూడా చేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది ఏంటంటే, దీన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నాము, రేపు కవితను అరెస్ట్ చేస్తే కూడా దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు చేస్తూ ఉన్నాయి. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి, బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు. ఈ రాష్ట్రంలో బీజేపీని పెంచే ప్రయత్నము కేసీఆర్ గత 2 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. రేపు కవితను అరెస్ట్ చేస్తే కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరుగారుగా ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో భాగంగానే అరెస్ట్ జరుగుద్ది. దాని ద్వారా ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి ఓటు, టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీజేపీ చీల్చే విధంగా, ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం చెప్పే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసీఆర్ కానీ అమిత్ షా కానీ కూడబలుపుకొని ఒక వ్యూహం ప్రకారం ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలారా గ్రహించండి, టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, 9 సంవత్సరాలుగా కలిసి సంసారం చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. వారెన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము.